శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, జ్యోత్స్న గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆల్రెడీ అసెంబ్లీలో నిర్ణయం కూడా జరిగిపోయింది. రెండోది, ఇప్పుడు కొత్తగా కొత్త పాస్ బుక్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వబోతున్నారు. మూడోది, అవసరమైతేనే రీసర్వే చేస్తామని నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఈ భూములకు సంబంధించి ఎప్పుడు గందరగోళం, అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ల్యాండ్ ఇది నాదంటే నాదని, లేదంటే మాకు రైట్స్ ఉన్నాయని, లేదంటే మాకు యాన్స్టీరియల్ రైట్స్ ఉన్నాయని, ఇట్లా ఎప్పుడు కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి ఊర్లో జరిగే వ్యవహారమే ఇది. ఇక్కడ నుంచైనా క్లియర్ కట్ టైటిల్తో ప్రజలు భరోసాగా ఉండొచ్చా? మీరు కొత్తగా తీసుకుంటుంది ఏంటి? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ తేక తప్పదు, ఎందుకంటే భూములు రీసర్వే చేస్తేనే రాయితీలు ఇస్తాము అని కేంద్రం చెప్పిందని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఓవరాల్గా మీ స్పందన ఏంటి మేడం? సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, అలానే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, సరే అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాని గురించి లెట్స్ నాట్ కమెంట్, ఎందుకనంటే ఆయన శాఖ వేరే, ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడు, ఏదో ఒక రకంగా అయినా నేను బ్లైండ్ డైట్లో ఉండేది మాట్లాడదామని. సో ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ఐటమ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి మేడం, ల్యాండ్ కి సంబంధించి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నాం. ఒక ప్రభుత్వం ఒకటి, ఒక ప్రభుత్వం ఒకటి ఇలా తీసుకొస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజంగా కూడా బెనిఫిట్ అవుతుందా లేదా అనేటువంటి మాట మీద మన చర్చ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం లెట్స్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు ఉన్న అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు ఆ రోజున మేము మాట్లాడాల్సి వచ్చింది, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి చాలా సందర్భాల్లో మన డిబేట్స్ లో కూడా మాట్లాడుకున్నాం సతీష్ గారు. ఇప్పుడు ఒక ల్యాండ్ కి సంబంధించి ఆ హక్కులు ఎవరికి ఉండాలి, దానికి సంబంధించి ఒకవేళ దెర్ ఈస్ అ డిస్క్రిపెన్సీ, ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ విషయంలో మాట్లాడాము, డిస్క్రిపెన్సీ ఉంటే గనక దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఇంతే కదా. ఓవర్ లెస్ దిస్ వాజ్ వాట్ ది క్రక్స్ ఆఫ్ ఇట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇవాల్టి రోజున ఏం జరిగింది అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో అందులో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. ఏ రకంగా అంటే దాని టైటిల్ కి సంబంధించి, దాని విధి విధానాలకు సంబంధించి ఒకవేళ కనుక ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకునేటువంటి ఆ విధానం చాలా కంబర్సమ్ గా ఉంది, చాలా అంటే ప్రజలని చాలా ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉంది. ఇంకొకటి, ఎవరైనా సరే ఒకవేళ, ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని ఎవరైనా నియమించుకోవచ్చు, అంటే ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ అందులో ఉన్నాయి కాబట్టే దాన్ని గనక మనం ముందరికి తీసుకెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది అనుకోండి సతీష్ గారు, ఒక చిన్న కుగ్రామంలో ఒక చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది, అకార్డింగ్ టు ది ఓల్డర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా హైకోర్టు వరకు వెళ్ళాలి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని చేసుకోవాలి. చేసుకోగలుగుతారో, ఒక సామాన్యుడు చేసుకోగలుగుతారో చెప్పండి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచిద్దాం, మీరు నేను కాదు శ్రీనివాస్ గారు కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచిద్దాం. అండ్ దాంతో పాటుగా సార్, ల్యాండ్ ఎవరిది సతీష్ గారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్ అనుకోండి, మీకు సంబంధించినటువంటి అధికారాలు ఉండాలి కదా. ప్రభుత్వానికి సంబంధించిన ఒక రాజముద్ర ఉంటుంది, అంటే ఈ ఫలానా వ్యక్తికి ఇది చెందింది, ఈ ల్యాండ్ చెందుతోంది అనేటువంటిది ఒక్కొక్క ప్రభుత్వం మనకి అథెంటికేటెడ్ గా ఇస్తుంది, అంతేనా? దాన్ని రిజిస్టర్ రైట్, దాంట్లో సీఎం బొమ్మ లేకపోతే ఇంకోళ్ళ బొమ్మ ఎందుకు పెట్టుకుంటారండి చెప్పండి నాకు ఓ విషయం. పాస్బుక్ల మీద ఎప్పుడన్నా ఉంటాయా? ఎంబ్లెమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుందండి, దట్ ఐ విల్ నాట్ డినై. ఎంబ్లెమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలి, ఉండాలా వద్దా? రాజముద్ర, ఈ ప్రభుత్వానికి రాజముద్ర అది ఉండాలి అంతవరకే. కానీ సర్వేరాళ్ల మీద కూడా బొమ్మలు ఎవరన్నా వేసుకుంటారండి నాకు ఒక విషయం చెప్పండి మీరు. దానికి ఏమన్నా ఎక్కడన్నా ఒక్కొక్క అథెంటిసిటీ ఏమన్నా ఉందా, ఒక క్రెడిబిలిటీ ఏమన్నా ఉందా, ఒక అవసరం ఏమన్నా ఉందా పోని? ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మంచి చెయ్యాలి అని అంటే వాళ్ళ ల్యాండ్ కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు వాళ్ళ వరకే ఉండాలి, వాళ్ళకే చెందాలి మొదటి విషయం. రెండో విషయం, ఏదన్నా ఎక్కడన్నా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అనే దానికి ఒక ఈజీ మెథడాలజీ అనేటువంటిది ఉండాలి, ఈజీ విధానం అనేటువంటిది ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇప్పుడు మీ తాతలో తండ్రిలో మీకు ఇస్తే దానికి జగనన్న బొమ్మ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టుకోకూడదు కదండి, సింపుల్ లాజిక్ అక్కడ, అంతే కదా. అవును. సో అలాంటి ఒక ఆస్పెక్ట్స్ అన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా, ఇప్పుడు సర్వేరాళ్ల కోసం 700 కోట్లు ఎవరి డబ్బండి? పాస్బుక్ల మీద ఏమంటారంటే ఫోటోల కోసం దానికి కొన్ని కోట్లు ఎవరి వండి డబ్బులు? ప్రజల జేబుల్లోంచి వస్తున్నటువంటి డబ్బులే కదా అవి.
ప్రజలు కష్టపడి పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులే కదా అవి, ప్రజా ఖజానాకి సంబంధించినటువంటి డబ్బులే కదా అవి. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా చెప్పండి సతీష్ గారు. ఇది ఒకటే ఇష్యూ కాదు, ల్యాండ్ టైటిలింగ్ ఒకటే అని కాదు, మీరు గమనించండి. రంగులేసి రంగులు తీసేయడానికి వేల కోట్లు, అలానే కేవలం ఒక పర్టిక్యులర్ మీడియా సంస్థకి అడ్వర్టైజ్మెంట్స్ కి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పోర్ట్రేయల్ ఇవ్వడానికి ఒక 400 కోట్లు, ఇలా ఇలా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారా లేదా? ఇవాళ విఆర్ క్వశ్చనింగ్ దాట్. ఇంకొకటి, నిన్న సరే మీరు అంబటి గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. దోస్తున్నా గారు, ఆయన చేసిన కామెంట్స్ అంటే మీరే సమాధానం చెప్పండి, ఆయన చేసిన మరో కామెంట్స్ అంటే ఆయన ఒక మాజీ మంత్రికి ఈ అంశం పైన ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆయన బిఎఫ్ ఆఫ్ ఐసీపీ ఆయన రెస్పాండ్ అయ్యారు నిన్న. పేరు మార్చినా రూపం మార్చినా యాక్ట్ను మళ్ళీ తీసుకురావాల్సిందే. భూ సంస్కరణలు అమలు చేసిన వారికే రాయితీలు అంటూ కేంద్రం ఆల్రెడీ రూల్ కూడా పెట్టింది. ఇది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు కానీ మళ్ళీ ఆ మోడల్లో అది చేయకపోతే కేంద్రం నుంచి రాయితీలు రావు, కేంద్రం చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంలో. మేమేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తే దుష్ప్రచారం చేశారు, భూములు కాజేస్తున్నారు అని, కానీ ఇప్పుడు మళ్ళీ అవసరమైతే రీసర్వే చేస్తామని ఇదే గవర్నమెంట్ చెప్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. నేను ఒక విషయం చెప్తారండి, సర్వేకి సంబంధించి ఆ రోజున ఎందుకు చేశారు, దాని వెనక ఉన్నటువంటి పెద్ద దందా ఏంటి అనేటువంటిది నేను సింపుల్ గా ఒక 700 కోట్లు ఏవైతే ఖర్చు పెట్టారో ఆ విషయంలో చెప్పా కదా సతీష్ గారు మీకు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాంట్లో ఏం చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం దాన్ని ఈజీ అంటే సింప్లిఫై చేస్తాము ఒకటి, రెండోది ఏంటి అని అంటే ఎవరికి చెందాల్సినటువంటి ల్యాండ్ వాళ్ళకి చెందే విధంగా ఒక విధి విధానాన్ని తీసుకొస్తాం, ఎక్కడ ఏ విధమైనటువంటి కబ్జాలకి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా. ఇప్పుడు మీరు గమనించండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది అథారిటీ ఎవరైతే ఉన్నారో ఎవరినైనా మేము నియమించుకోవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ వీళ్ళు పెట్టారండి. లుక్ ఎట్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు, రీడ్ ఇట్ అవుట్ టు యూ, ఎవరినైనా మేము పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒకటి పెట్టారు. సో నేనేమంటాను అని అంటే మనం ఇవాళ డీల్ చేస్తున్నది ప్రజలకి సంబంధించినటువంటి ఒక భూమితోటి కదండి, మీ భూమో నా భూమో పర్సనల్ భూమిలో కాదు కదా. సో ఖచ్చితంగా దానికి ఒక విధి విధానాలు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమన్నారు అంబటి గారు, ఏం చేసినా సరే మీరు అదే తీసుకురావాలి అన్నారు. మేము అదే చెప్తున్నాం కదా, మేమేమన్నాము మీరు తప్పు చేశారు, తప్పు చేసిన ప్రతి వ్యవస్థని మేము ప్రక్షాళన చేస్తాం, ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తామంటున్నాం మేము. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో కూడా వాళ్ళు ఆ రోజున తప్పులు చేశారు, మేము దాన్ని కూడా ఉపయోగిస్తామని చెప్పాం. మేమేమి ఏమంటారు అని అంటే దాన్ని మేము ఇచ్చేస్తామని చెప్పలేదండి, ప్రక్షాళన చేస్తామని చెప్తున్నాం. ఎందుకు చేస్తామని చెప్తున్నావు, మీరు ఒక వ్యవస్థ తీసుకొచ్చి దాన్ని నేను మొత్తం ఒక కలగా పులగం చేసేసి దాన్ని నేను పక్కన బారేస్తాను, అది తీసేస్తే పొద్దున సంక్షోభం వస్తే ఈ ప్రభుత్వం మీద మనం ఏదో ఒకటి మాట్లాడడం అని కాదు కదా. ఒక ప్రభుత్వం అనేది ప్రజలకి హితంగా పనిచేయాలి, ప్రజలకి ఏమంటారంటే యూస్ఫుల్ గా పనిచేయాలనేటువంటి ఒక విధానంతో మేము వెళ్తున్నాం. ఇంకొకటి ఇంకొక విషయం సతీష్ గారు, నేనేమంటున్నా అంటే మేము ఇవాళ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి గల కారణాలు మూడు. ఒకటి, భూ కబ్జాల నియంత్రణ ఏదైతే జరిగిందో వాళ్ళ టైంలో దాన్ని మళ్ళీ కూడా, అందుకే దానికి సంబంధించి అవసరమైతే ఎక్కడైనా రీసర్వేలు అనే మాట ఎందుకు తీసుకొచ్చామనంటే, ఏవైతే వీళ్ళు దొంగలుగా కొన్ని భూ కబ్జాలు చేశారో దాన్ని వీ హ్యావ్ టు రెక్టిఫై దాట్ సార్, దాన్ని మనం అలా వదిలేసేటువంటి పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటి అని అంటే ఎవరి భూముల మీద వాళ్ళకి హక్కులు ఉండే విధంగా, ఇక్కడ మీకు గుర్తుంటే మేము ఒరిజినల్ కాపీస్ మీకు ఇవ్వం, ఓన్లీ జిరాక్స్ కాపీలు ఇస్తామనే మాట వీళ్ళు చెప్పున్నారు అందులో. మూడో విషయం, మేము ఇవాళ రోజు దాన్ని కూడా రద్దు చేసాం. మూడో విషయం ఏం చెప్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే, ఏదన్నా ఎక్కడన్నా ఒక తగాద లాంటిది ఉంటే దాన్ని మరీ హయ్యర్ లెవెల్లో చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక రెక్టిఫికేషన్ విధానాన్ని అక్కడే మేము పెట్టేట్టుగా చేస్తున్నాము. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా ఫోటోలు వేసుకుంటున్నారు, అది మరి ప్రచార పిచ్చి కిందకి రాదా? ఇది మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నది ఒకటి. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిజంగా ఉపయోగపడేదే, దాని మీద ఒక దుష్ప్రచారం చేసి దానివల్ల ఏదో జరిగిపోతుంది, భూములు పోతున్నాయని ఒక భయాన్ని కలిగించారు, ఫోటోలు వేసుకోవటం వల్ల మాకు ఓటమి ఎదురైంది మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఆ విధానం తప్పు కాదంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. నేను ఇప్పుడు వన్ బై వన్ ఆన్సర్ చెప్తాను సతీష్ గారు. ఒకటి, ఏదైతే సమ్ వ్యాన్పెక్ భూముల గురించి మాట్లాడారో మిగతా ఇలా చాలా చేశారు అనేటువంటి ఒక ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము అన్నది ఇదే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆల్రెడీ ఇది వరకు నుంచి జరుగుతున్నటువంటి కొన్ని భూ కబ్జాలు ఏవైతే వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తా ఉన్నారో గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. మొన్న ఎవరో కాదు ఆ బాధితులు వచ్చే మాట్లాడారండి, ఎక్కడో కాదు విశాఖపట్నంలో కూర్చొనే మాట్లాడారు.
వీళ్ళు ఒక ఒక 100 ఎకరాల గోశాల ఉంటుందండి, 100 ఎకరాల గోశాల ఒక 500 కోట్లు పడుతుంది ఆ ల్యాండ్ అంతా. అందులో ఒక 300 గోవులు ఉంటే ఆ 300 గోవుల్ని కూడా ఆహారం పెట్టకుండా చంపేశారు లిటరల్ గా, కేవలం ఆ భూమిని కబ్జా చేసుకోవడానికి. ఇది ఎవరు చేశారు? విజయసాయి రెడ్డి గారు చేశారు. ఇలా ఐ కెన్ గివ్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒకటి కాదు రెండు కాదు, వేల జోత్స్న గారు మీరు చెప్తున్న ఆరోపణలో అబద్ధం అంటున్నారు. సతీష్ గారు ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు నేను నా అభ్యంతరాన్ని తర్వాత వ్యక్తం చేశాను. ఇది నేను ఇచ్చినటువంటి, నేను మాట్లాడిన మాట కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది నేను ఆరోపిస్తున్నట్టు కాదు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ గోశాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు కావాలంటే ఆ వీడియో కూడా నేను మీకు పంపిస్తాను సతీష్ గారు, మీరు ఎయిర్ చేయొచ్చు. ఇది అండ్ ఐ థింక్ మీరే ఎయిర్ చేశారు కూడా, మొన్న మీ బులెటిన్స్ లో కూడా ఎయిర్ చేశారు సతీష్ గారు దానికి సంబంధించి. ఏమంటున్నా అంటే ఇది తప్పుడు ఆరోపణ, నేను మాట్లాడుతున్నప్పుడే ఖండిస్తున్నారే. ఇది నేను మాట్లాడింది కాదు సార్ శ్రీనివాస్ గారు, ఇది నేను అనలేదండి. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లే బయటకు వచ్చి ఆధారాలతో సహా బయట పెట్టారండి. సో ఇలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అక్రాస్ ది స్టేట్. ఇప్పుడు మేము ఏమంటామంటే, మేము ఒకటే చెప్తున్నాం, మీరు అంటున్నారు మా బొమ్మలు ఏవో వేస్తున్నాం, అది తప్పు, అది తప్పుడు ఆరోపణ. లేదు అలాంటిది ఏదైనా జరుగుతోంది అంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, వీఆర్ నాట్. ఎందుకంటే ఒక విషయం చెప్తానండి, వినండి వినండి, అకాడమిక్ క్యాలెండర్ ఇస్తేనే ఎక్కడా కూడా ఎవ్వరి బొమ్మలు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న లోకేష్ గారు అంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారండి. మీరు గమనించాలి, మీరు ఏదైతే కొన్ని పొలిటీషియన్స్ పేరుతో, నేను ఈ పేరు ఆ పేరు అనట్లేదు, కొన్ని పథకాలు ఏవైతే పొలిటీషియన్స్ పేరుతో ఉన్నాయో వాటికి మహనీయుల పేర్లు తీసుకొచ్చి పెట్టామండి. సో వీఆర్ వెరీ క్లియర్, ఖచ్చితంగా ఇవాళ రోజున ఏ విధానంతో మనం ముందరికెళ్ళాలి అనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉందండి. చూడండి, మధ్యాహ్న భోజన పథకానికి మేము డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. ఇలా మేము ఎక్కడికక్కడ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ న్యూయర్ థింగ్స్. ఇక్కడ ఇంకో విషయం అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జరిగినటువంటి దుర్మార్గాల మీద, ఆ యాక్ట్ వల్ల జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు అగేన్స్ట్ గానే యాక్ట్ ని రద్దు చేయడం అయింది. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట నేను చెప్పాను కదా మీకు, కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చానండి. సో అలా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అవసరమైతే రీసర్వే చేయించైనా సరే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకే చెందేట్టుగా చేస్తాము, అండ్ రాజముద్ర తోటి క్యూఆర్ కోడ్ తోటి పాస్ పుస్తకాలు ఇస్తున్నాము అని చెప్తున్నాను సార్. తప్ప చెప్పండి, మేమేమి ఎక్కడా కూడా, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, మేమేమి ఎక్కడా కూడా దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకో తప్పుడు ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైనా ఇప్పుడు వాన్పిక్ భూములకు సంబంధించో ఇంకోటో మేము ఏదో కక్ష కట్టి ఎవరి మీద కేసులు వేయించో ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో అది నేను పెద్దల దీనికి వదిలేస్తున్నాను, అది ఆయన థాట్ ప్రాసెస్ కావచ్చు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తానంటే, ఇవాల్టి రోజున రాష్ట్రానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సతీష్ గారు, వైఎస్ఆర్సీకి ఏ రకంగా రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టింది అనేటువంటి మాట చెప్తాను. మొన్న ఎవరో ఒక ఫుడ్ బ్లాగర్, ఫేమస్ ఫుడ్ బ్లాగర్స్ అక్రాస్ ది స్టేట్ వెళ్తూ నెల్లూరులో ఇవి దొరుకుతున్నాయి, ఒంగోలులో ఇవి దొరుకుతున్నాయి, సచ్ అ నైస్ ప్లేస్ అది ఇది అని వాళ్ళు మాట్లాడుతూ ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితే లోకేష్ గారు, ఎస్ నాట్ ఓన్లీ దిస్ అండ్ దోస్ ఆర్ వెరీ ఫేమస్ ఫుడ్ బ్లాగర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనమాట. సో నాట్ ఓన్లీ దిస్, ఇది ఒక్కటే కాదండి, రాష్ట్రంలో ఇంకా చాలా ఎవెన్యూస్ ఉన్నాయి, రాష్ట్రంలో చాలా విధమైనటువంటి మీకు అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి అని హీ రీట్వీటెడ్ దోస్ థింగ్స్. ఇమీడియట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే వీళ్ళ కక్ష రాష్ట్రం మీద ఏ రకంగా ఉందో చూడండి సతీష్ గారు, ఇమీడియట్ గా ఆ ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళని కోట్ చేస్తూ ఏమంటారంటే, ఇదే కాదు మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసల్ని చూడండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు చూడాలట, అరే 36 మంది హత్య చేశారని మీరు చెప్తారు, కనీసం ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రులు అసెంబ్లీలో అడిగినా మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు. రాష్ట్రం మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళ మనస్తత్వానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సతీష్ గారు, లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడారు. నెరవేర్చట్లేదు, తల్లికి వందనం అన్నారు అది నెరవేర్చట్లేదు, సూపర్ సిక్స్ ఏ విధంగా చేయాలన్న దానిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. సతీష్ గారు నేను చాలా క్విక్ గా కంప్లీట్ చేస్తానండి,
వాళ్ళు మా మీద పాపం బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మేము రాష్ట్ర ప్రజల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. మేము వచ్చిన ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో మేము ఇచ్చినటువంటి మేము మొదటి 5 సంతకాలు ఏవైతే పెట్టామో అవి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాము. అలానే ప్రతి హామీ మీద వర్క్ చేస్తున్నాం. మీరు ఇవి మాట్లాడుతున్నారు, జియో నెంబర్ 2017 ఏదైతే మన మత్స్యకారులకు సంబంధించిన దాన్ని కూడా మేము, అంటే మేము ఇచ్చిన ప్రతి హామీని రద్దు చేసుకుంటూ, ఏదైతే ఆ మొన్న రద్దు చేస్తామని మాట ఇచ్చామో ఆ ప్రతి హామీని మేము ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాం, పెన్షన్ పెంచుతామన్నాం, పెంచి ఇచ్చాము. అలానే మేము స్కిల్ సెన్సెస్ చేస్తామన్నాము, చేసేటువంటి దిశగా మేము ఇచ్చేస్తున్నాము. తల్లికి వందనం కూడా మేము చేస్తున్నాం, తల్లికి వందనం కూడా మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ జీవో ఇచ్చాం, దానికి సంబంధించిన విధి విధానాన్ని సెట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా ఇంకా కాలేదు, వీళ్ళు డే 1 నుంచి మీరు హామీలు పూర్తి చేయలేదు, మీరు హామీలు పూర్తి చేయలేదు. 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి చేశారని మేము, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్ సార్. నేను మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను, మేము ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. నేను మీకు ఇక్కడ కూర్చుంటే మేమేమి ఇవాళ రోజున ఏమేమి హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళామో నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను సతీష్ గారు, వీళ్ళు ఎంత మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా సరే ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం ప్రజలకు కమిటెడ్ గా ఉంది, ప్రజలకు జవాబుదారి. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసింది, నిన్న రద్దు చేసింది. ఒకసారి ఇట్లాంటి మాయ మాటలు చెప్పవద్దు. జీవో నెంబర్ 3 సాధ్యం కాదు. ప్రజలకు మొత్తాన్ని గమనిస్తారు, చూస్తున్నా గారు, ప్రజలు తన్ని గమనిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అన్నది గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్ రైట్ రైట్, చూద్దాము ఏం జరుగుతుంది.